రుద్రంగి మండల కేంద్రంలో సోమవారం రోజున మత్స్య పారిశ్రామిక సహకార సంఘం రుద్రంగి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి తన ఎన్నికలకు సహకరించిన సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే రానున్న కాలంలో గంగపుత్రుల హక్కుల కోసం పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు తోకల తిరుమల్, దేశావేణి ధర్మేందర్, తోకల రమేష్, దేశావేణి భూమేష్, దావాల గంగారం, సిరికొండ రవి, దేశావేణి భూమయ్య, దేశావేణి శ్రీనివాస్, దేశావేణి పోస్టు గంగారం, ఎల్లా మల్లేశం, ఎల్లా గంగాధర్, గడ్డం మహేందర్, సిరికొండ రవీందర్, గడ్డం జనార్దన్, తోకల కొండయ్యతో పాటు పెద్ద ఎత్తున గంగపుత్ర సంఘ సభ్యులు పాల్గొన్నారు. గంగపుత్ర సభ్యులకు అందరికి నమస్కారం. నన్ను ఈ పని కోసం నిలబడిపించిండ్రు. ప్రతి ఒక్క పని అయినా కులం లోపల ఎలాంటి పని అయినా కానీ కూడా నేను మీకు అందరికి పని నాతో న్యాయం అందుబాటులో ఉండి చేయగలుగుతా. అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కులం అందరికి ధన్యవాదాలు. మన గురించి మన సంఘ సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం. మీరు మమ్మలను ఎంతో ఐక్యత గంగపుత్ర ఐక్యత గంగపుత్ర రోజు రుద్రంగి గ్రామ శాఖ యొక్క గంగపుత్ర సంఘ నూతన కార్యవర్గాన్ని ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. రుద్రంగి అధ్యక్షుని కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ వాళ్ళందరికీ మా నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు మరి అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై గంగపుత్ర.